హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ సెక్షన్లో మనకు జరిగినటువంటి ఎగ్జామ్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి బిట్స్ ఏ బిట్స్ వచ్చాయి ఏంటి అనేసి చూద్దాం వాటి యొక్క ఆన్సర్స్ కూడా ఫస్ట్ వచ్చేసి ఒక త్రిభుజంలో ఒక శీర్షం నుంచి ఎదుటి భుజం మధ్య బిందువుకి గీచిన రేఖాఖండంను ఏమంటారు ఇది వచ్చేసి మధ్యగత రేఖ అని పిలుస్తారనమాట ఒక త్రిభుజంలో శీర్షం నుండి ఎదుటి భుజం మధ్య బిందుకి గీచిన రేఖాఖన్నం ఏమంటామంటే మధ్యగత రేఖ అని పిలుస్తాము నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రెండు అకరణీయ సంఖ్యల లబ్ధం వచ్చేసి పదహైదు బై యాభై ఆరు అని ఇచ్చారు వాటిలో ఒకటి మైనస్ ఐదు బై నలభై ఎనిమిది అయినా రెండవది ఎంత అని అడిగారు రెండు అకర్ణియాల సంఖ్యలు లబ్ధం ఇచ్చారు కాబట్టి ఒకటి అయితే ఇవ్వలేదు సో ఒకటి కనుక్కోవాలి కాబట్టి దాన్ని అయితే మనం ఎక్స్ అనుకుందాం ఎక్స్ ఇంటూ ఇంకొకటి వచ్చేసి మైనస్ ఐదు బై నలభై ఎనిమిది ఈక్వల్ టు మనకు రెండు అకర్ణీయ సంఖ్య లబ్ధం ఎంత ఇచ్చారు పదహైదు బై యాభై ఆరు ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే మనకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మైనస్ త్రీ బై సెవెన్ అనేది వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుందాం క్యూబ్రూట్ వాల్యూ అడిగారంట మనకు వచ్చేసి ప్రతి ఒక్క షిఫ్ట్లో కంపల్సరీ ఎగ్జామ్లో ఏంటంటే ప్రతి ఒక్క బిట్ అలానే రిపీట్ అవుతూ వస్తుంది అంటే మనకు ఫస్ట్ షిఫ్ట్లో నుంచి చూసుకున్నట్లయితే అక్కడనే సంఖ్య లబ్ధం అయితే ప్రతి ఒక్క షిఫ్ట్లో ఒక బిట్ వస్తుంది అలాగే క్యూబ్రూట్ వాల్యూ కూడా కంపల్సరీ ఒక బిట్ అయితే ఉందనమాట ఇక్కడ వచ్చేసి క్యూబ్రూట్ ఆఫ్ ఎనిమిది ఇచ్చారు మనకు ఎనిమిది వేలకు వచ్చేసి ఇరవై ఇంటూ ఇరవై ఇంటూ ఇరవై అవుతుంది సో దీని యొక్క విలువ ఎంత అవుతుంది మనకు ట్వంటీ క్యూబ్ రూటాఫ్ ఎనిమిది వేల విలువ ఎంత అవుతుంది ఇరవై నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఒకటి పది పదకొండు నుంచి ఇరవై ఇరవై ఒకటి నుంచి ముప్పై అయినా ఇరవై ఒకటి నుంచి ముప్పై యొక్క తరగతి యొక్క ఎగువ హద్దు ఎంత అని అడిగారనమాట మనకు ఎగువ హద్దు అంటే దీంట్లో మనకు ఎక్కువ వాల్యూ ఎక్కడ ఉందంటే మనకు ఇరవై ఒకటి నుంచి ముప్పైలో మనకు ఎగువ హద్దు అనేది మనకు థర్టీ అవుతుంది సో థర్టీ కంటే తరగతి యొక్క ఎగువ హద్దు అని అడిగినప్పుడు మనం ఎంత రాయాలి థర్టీ పాయింట్ ఫైవ్ అనేది తరగతి యొక్క ఎగువ హద్దు అనేది అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి చేయాలి మనకు ఎయిట్ పీ మైనస్ ఫైవ్ బై సెవెన్ పి ప్లస్ వన్ ఈక్వల్ టు మైనస్ టూ బై ఫోర్ అయినా పి వాల్యూ అయితే అనమాట ఇది వచ్చేసి మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని మల్టిప్లికేషన్ చేస్తే ఈజీగా పి వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు పి వాల్యూ వచ్చేసి నైన్ బై ట్వంటీ త్రీ నెక్స్ట్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అయితే చూసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకు అనులోమానుపాతం మనకు అనులోమానుపాతంలో కూడా కంపల్సరీ ఒక బిట్ అయితే టచ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క షిఫ్ట్లో కూడా ఇక్కడ వచ్చేసి మూడు తొమ్మిది ఏడు ఎక్స్ అని ఇచ్చాడు సంఖ్యలో అనులోమానుపాతంలో ఉంటే ఎక్స్ విలువ ఎంత అని అడిగారనమాట ఇక్కడ వచ్చేసి మనకు అనులోమానుపాతంలో ఉంటే అంటే ఎలా అంటే ఇది వచ్చేసి అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధం వచ్చేసి మనకు అనుపాత అనుపాతంలో ఉంటే మనం అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం కనుక్కుంటే మనకు ఎక్స్ వాల్యూ అనేది వస్తుందనమాట ఇక్కడ అంత్యముల లబ్ధం వచ్చేసి త్రీ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం ఎంత నైన్ ఇంటూ సెవెన్ సో మూడు ఎక్స్ ఈక్వల్ టు మనకు ఎంత అవుతుంది మూడు తొమ్మిది ఇరవై ఏడు అవుతుంది ఇక్కడ వచ్చేసి సారీ ఒక్క నిమిషం ఇక్కడ త్రీ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు నైన్ ఇంటూ సెవెన్ ఉంది కదా సో ఇక్కడ త్రీకి మూడు మూడు తొమ్మిది క్యాన్సిల్ అవుతుంది సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది ట్వంటీ సెవెన్ సో ఇలా మనము అనుపాతంలో ఉంటే అని అడిగితే ఏవైనా ఫోన్ నెంబర్స్ ఇచ్చి అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము చేసుకుంటే మనకైతే ఎక్స్ వాల్యూ అనేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ సెవెన్ బిట్ చూద్దాం సి అక్షరంకు గల సౌష్ఠవాక్షాల సంఖ్య ఎంత అని అడిగారు ఇది కూడా నేను ఇంతకుముందు ఆల్రెడీ వీడియోస్లలో కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క షిఫ్ట్లో సౌష్ఠవాక్షాల సంఖ్య అనే అడుగుతున్నారనమాట నెంబర్స్ కానీ లెటర్స్ కానీ ఏదో ఒకటి ఇచ్చేసి మనకు సౌష్ఠవాక్షాల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు సీకి గల సౌష్ఠవాక్షాల సంఖ్య ఎంత వన్ అంటే సీని మనము ఎలా చేయొచ్చు ఓన్లీ మధ్యలోకి మాత్రమే కట్ చేయొచ్చు అప్పుడు ఇది ఇది మాత్రమే సేమ్గా ఉంటుంది ఇలా అయితే కట్ చేయలేం కదా సో మనకు వచ్చేసి సీకి గల సౌష్ఠవాక్షాల సంఖ్య ఎంత వన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి త్రిభుజంలో కోణాల నిష్పత్తి వచ్చేసి వన్ ఈస్ట్ టూ ఈస్ట్ త్రీ అయిన త్రి భుజాల నిష్పత్తి ఎంత అనిచ్చారు వచ్చేసి మనము కో త్రిభుజంలో కోణాల మొత్తం ఎంత ఉంటుందంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుందన్నమాట సో భుజాల నిష్పత్తి అనేసి మనం ఎలా కనుక్కోవాలంటే అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ బట్టి అయితే మనం కనుక్కోవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వన్ బై ఫస్ట్ భుజం ఎంత అంటే వన్ బై ఇక్కడ మొత్తం భుజాలు ఎంత ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఆరు సో వన్ బై సిక్స్ ఇంటూ వన్ ఎయిటీ ఆరు ఆరు ఆరుమూలు పద్దెనిమిది సో ఫస్ట్ భుజం ఎంత ముప్పై డిగ్రీలు ఇలా మిగిలిన వాటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి టూ ఇక్కడ టూ బై సిక్స్ వేసుకోవాలి ఇలా మనము భుజాల నిష్పత్తిని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ తొమ్మిదో క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు త్రిభుజ కొలతలు ఇచ్చారనమాట ఏడు సెంటీమీటర్లు ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఇరవై ఐదు సెంటీమీటర్లు అయినా త్రిభుజ వైశాల్యం కనుక్కోమన్నారు మనకు త్రిభుజ వైశాల్యాంటి ఫార్ములా ఏంటి హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఇక్కడ మనకు భూమి ఇచ్చారు అలాగే హెచ్ వాల్యూ కూడా ఇచ్చారు కదా సో ఈ వాల్యూస్ను మనము ఫై మనం వచ్చేసిన దాంట్లో సబ్స్ట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఎంత వస్తుందంటే ఎయిటీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ అనేది వస్తుంది నెక్స్ట్ ఈ త్రిభుజ వైశాల్యానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్క షిఫ్ట్లో కూడా మనకు బిట్ అయితే కంపల్సరీ వస్తుంది త్రిభుజ వైశాల్యానికి సంబంధించి అలాగే త్రిభుజంలో కోణాల కొలతలు కూడా కనుక్కోమనేసి ఈ రెండు అంటే త్రిభుజానికి సంబంధించి ఈ రెండు బిట్స్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారంటే ఆరు ఆఫ్ ఏడు ఇంటూ మూడు ఈక్వల్ టు ఆరు ఇంటూ ఏడు ఆఫ్ త్రీ ఇది ఏ ధర్మం అని ఇచ్చారు ఇది వచ్చేసి మనకు గుణకార సహచర ధర్మాన్ని పాటిస్తుంది అనమాట ఇక్కడ మనకు గుణకారం ఉంది కదా ఇక్కడ ఆరుతోటి చేసినా లేకపోతే ఈ వాల్యూస్ను తోటి చేసిన మనకు గుణకారం అనేది ఒకే విధంగా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ఏ ధర్మాన్ని పాటిస్తుందంటే గుణకార సహచర ధర్మాన్ని పాటిస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి విలోమానుపాతానికి ఉదాహరణ క్రింది వాటిలో అని అడిగారంట నెక్స్ట్ అది వచ్చేసి మనకు విలోమానుపాతం అంటే కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి అయితే మనము రాసుకోవాలి నెక్స్ట్ ట్వెల్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే పదిహేడు వందల ఎనభై ఏడు సంఖ్యను దగ్గర పదులకు సవరించండి అని ఇచ్చారు ఇక్కడ ఎనభై ఏడు అనేసి ఉంది కదా సో దగ్గర పదులకు సవరిస్తే మనకు ఎంత అవుతుంది పదిహేడు వందల తొంభై అవుతుంది అదే పదిహేడు వందల ఎనభై మూడు అట్లా ఉన్నదనుకోండి ఇది దగ్గర పదులకు సవరిస్తే ఎంత అవుతుంది పదిహేడు వందల ఎనభై అవుతుంది సో ఇక్కడ ఐదు తర్వాత లెటర్ ఉంటే ఇది అంటే ఐదు తర్వాత ఉంటే ఇది వచ్చేసి మనం పదులకు సవరించాలి లేకపోతే దీని ముందు సంఖ్యలకు సవరించాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు పదిహేడు వందల ఎనభై ఏడు సంఖ్యను దగ్గర పదులకు సవరించమన్నారు సో ఇక్కడ ఎనభై ఏడు అని ఉంది కాబట్టి దగ్గర పదులకు సవరిస్తే ఎంత అవుతుంది పదిహేడు వందల తొంభై నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చారంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరులచే భాగిస్తే ప్రతిసారి శేషం ఒకటి వచ్చే మిక్కి చిన్న సంఖ్య ఏది అని ఇచ్చారంట ఇక్కడ వచ్చేసి మనకు అరవై ఒకటి వచ్చేసి ఆన్సర్ సో మనకు అరవై ఒకటి అంటే దీనికి కింద వాల్యూస్ అనేది వాళ్ళు ఇచ్చి ఉంటారు ఆప్షన్స్లో వాటిల్లో నుంచి మనము దేనికి శేషం అనేది ఒకటి వస్తుందో చెక్ చేసుకోవాలన్నమాట సో మనకు అరవై ఒకటి అనేసి కింద ఆప్షన్స్లో ఇచ్చారు అరవై ఒకటి నుంచి చూసుకుంటే ఆరుతో తీసుకున్నామండి ఆరు పదులు అరవై సో మనకు ఒకటి అనేది శేషం వస్తుంది ఇలా ఇక్కడ ఇచ్చినటువంటి రెండు మూడు నాలుగు ఐదు వీటిలతో భాగిస్తే శేషం అనేది ఒకటి వస్తుంది సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరవై ఒకటి నెక్స్ట్ పద్నాలుగో బిట్ చూద్దాం చతుర్భుజ నిర్మాణానికి కావాల్సినటువంటి కొలతలు ఎన్ని అని అడిగారంట చతుర్భుజ నిర్మాణానికి కావాల్సిన కొలతలు వచ్చేసి ఐదు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రాంబస్ వైశాల్యము తొంభై ఆరు సెంటీమీటర్ స్క్వేరు ఒక కర్ణం వచ్చేసి పదహారు సెంటీమీటర్స్ అయినా రెండో కర్ణం ఎంత అని అడిగారంట సో మనకు రాంబస్ వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ సో ఇక్కడ మనకు వైశాల్యం అయితే ఇచ్చారు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం హాఫ్ ఇంటూ డి వన్ ఎంత వచ్చారు మనకు ఒక కర్ణం వచ్చేసి పదహారు ఇచ్చారు డి టూ వాల్యూ అయితే మనకు తెలియదు సో ఇలా మనం దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు డి టూ వాల్యూ అనేది వస్తుందన్నమాట డి టూ ఎంత అవుతుందంటే పన్నెండు సెంటీమీటర్స్ అవుతుంది నెక్స్ట్ పదహారో బిట్ చూద్దాం పదహారో బిట్కి వచ్చేసి పన్నెండు పాయింట్ ఇరవై ఎనిమిది బార్ వచ్చేసి ఎనిమిదికి మాత్రమే ఉందంట సో ట్వెల్వ్ పాయింట్ టూ ఎయిట్ బార్ విలువను పీ బై క్యూ రూపంలో రాయండి అని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి బార్ అనేది మనకు ఒక సంఖ్యకి మాత్రమే ఉంది సో దీన్ని ఎలా రాసుకుంటాము పన్నెండు వందల ఇరవై ఎనిమిది మైనస్ వన్ ట్వంటీ టూ బై నైంటీగా సో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే ఐదు వందల యాభై మూడు బై నలభై ఐదు అనేది వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ పదిహేడో బిట్ చూసుకుందాం రవి ఫ్రిడ్జ్ని వచ్చేసి ఐదు వేలకు కొని ఏడు వేలకు అమ్మాడు అయినా లాభ శాతం ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ మనము ఈ క్వశ్చన్ని చూస్తుంటే తెలుస్తుంది కదా ఐదు వేల ఐదు వేలకు కొని ఏడు వేలకు అమ్మాడు సో లాభం అనేది వచ్చింది మనకి ఇక్కడ లాభం ఎంత వచ్చింది రెండు వేలు వచ్చింది అయితే లాభ శాతాన్ని కనుక్కోవాలన్నమాట సో ఇలా మనము లాభశాతాన్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి మనకు లాభశాతం ఎంత వస్తుంది నలభై పర్సెంట్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ పద్దెనిమిదో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే దీర్ఘగణం కొలతలు వచ్చేసి ఇరవై ఐదు సెంటీమీటర్లు పదహైదు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు అండ్ సమగణం యొక్క ప్రతి భుజము పదహారు సెంటీమీటర్లైనా వాటి ఘనపరిమాణంలో తేడా ఎంత అని అడిగారు సో ఫస్ట్ వచ్చేసి మనము దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి నెక్స్ట్ వచ్చేసి సమగణం యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి తర్వాత ఏం చేయాలి ఈ రెండుకి తేడా అనేసి కనుక్కోవాలి దీర్ఘగణం యొక్క మన ఘనపరిమాణం వచ్చేసి మూడు వేల తొంభై ఆరు వస్తుంది సమగణానికి ఒక ఘనపరిమాణం కనుక్కున్నాం అనుకోండి ఇది వచ్చేసి మూడు వేలు అవుతుంది సో ఇక్కడ ఈ రెండిటి డిఫరెన్స్ ఘనపరిమాణంలో తేడా ఎంత అని అడిగారు కదా సో వాటి తేడా ఎంత అవుతుంది తొంభై ఆరు నెక్స్ట్ నెక్స్ట్ పంతొమ్మిదో బిడ్డ అయితే చూసుకుందాం ఎన్ యొక్క తొమ్మిది రెట్లకు పది కలిపిన ఇరవై వస్తుందంట దాన్ని సమీకరణంగా రాయండి అని ఇచ్చారంట ఇక్కడ వచ్చేసి ఎన్ యొక్క తొమ్మిది రెట్లకు అంటే ఎన్ యొక్క తొమ్మిది రెట్లకు ప్లస్ పది కలిపినా ఇచ్చారు కదా సో ప్లస్ పది ఈక్వల్ ఎంత వస్తుంది ఇరవై వస్తుంది సో ఇలా మనం సమీకరణాన్ని రాయాలన్నమాట ఇవి వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్లో అడిగినటువంటి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఇంకా సైన్స్ అలాగే తెలుగు సైకాలజీకి సంబంధించి నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి